हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स। ई रोज मनम इंकोक ग्रैंड डिजाइन चेसुकुंदामंडी। इदी कूडा चला ईजी डिजाइन अंडी, चला सिंपल गा त्वरगा चेसुकोवच्चु, कोत्तगा कूडा उंटुंदी। दानिकी वच्चेसि मनम टू नीडल्स तीसुकुंदामंडी, विडिविडिगाने वाडतानु, कलिपैते कादु। काकपोते रेंडु सूदुलकु दारालु एक्किच्चि पक्कन पेट्टुकोंडी। काटन थ्रेड वच्चेसि 8 लाइन्स तीसुकुन्नानु नेनु, दीनिकी 8 लाइन्स, दीनिकी कूडा 8 लाइन्स तीसुकुन्नानु। अला టాజిల్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి, రెగ్యులర్ గా చూపిస్తూనే ఉన్నాను టాజిల్స్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది। ఈజీ వేలోనే ఇంకా ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, నేను మీకు కట్ చేసిన వీడియో నేను మీకు లింక్ షేర్ చేస్తాను, ఓకేనా। దాని తర్వాత ఈ కాపర్ బీడ్స్ చూసారు కదా, ఈ కాపర్ బీడ్స్ యూజ్ చేసుకున్నాను। వాటి తర్వాత లీఫ్ బీడ్స్ అను, ఇంకా గోల్డ్ బీడ్స్ వచ్చి 1 mm తీసుకున్నాను, ఓకేనా। వీటిని యూజ్ చేసుకొని ఒక సింపుల్ డిజైన్ చేద్దామండి, గ్రాండ్గా ఉంటుంది। చేసుకునే విధానం సింపులే కానీ చూడడానికి మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట, ఓకేనా। సారీ పైన వచ్చి మనం మార్క్స్ పెట్టుకునే పని ఏమీ లేదండి, డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే। ముందుగా శారీకి నీడిల్ని కింద నుంచి కుచ్చేసి ఒకసారి అలా వదిలేసేయండి, మళ్ళీ రెండోసారి కుచ్చి ఇప్పుడు లాక్ చేసేయండి, ఓకేనా। అలా చేస్తే మనం వేసుకున్న ముడి కింద ఉంటుంది, మనకి పైకి ఏమీ కనపడదు అన్నమాట, నీట్గా ఉంటుంది, ఓకేనా। అలా చేసుకున్న తర్వాత టాజల్ తీసుకోండి, టాజల్ తీసుకొని కుచ్చేసి ఇది పైన ఎంతవరకు అయితే ఉందో అంతవరకు లాక్ చేసేయండి। ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ గ్యాప్ ఏమి ఇవ్వకండి, గ్యాప్ ఇచ్చే పని లేకుండానే దీని ముందు ఇలా పెట్టేసుకోండి, అది ఎంతవరకు ఉందో అంతవరకే చూసుకొని మళ్ళీ లాక్ చేసేయండి। చాలా ఈజీ అండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, ఎంత కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే చేసుకోవచ్చు। ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే లాక్ చేసేయండి, ఓకేనా। ఇంకొకటి దీన్ని కూడా లాక్ చేసేయండి, ఓకేనా। ఇలా 3 బీడ్స్ లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక టాజల్ తీసుకుందాము, గ్యాప్ ఏమి ఇవ్వద్దండి, ఇలా చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఓకేనా। మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ పెడదాము, సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది డిజైను। మీరు సేమ్ బీడ్సే వాడుకోవాల్సిన పని ఏమీ లేదు, బీడ్స్ కూడా మార్చుకోవచ్చు, లేకపోతే కాపర్లోని మనకి ఒక 10 టైప్స్ వరకు దొరుకుతాయండి, అది మెటీరియల్ షాప్ కూడా నేను మీకు పెట్టేశాను, ఆ వీడియో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను మీకు వీడియో ఈ కింద సెక్షన్లో పెట్టేస్తాను, కామెంట్ సెక్షన్లో, ఓకేనా। ఒకవేళ మర్చిపోతానేమో, పెట్టకపోతే నాకు ఎవరైనా కామెంట్ చేయండి, కావాల్సిన వాళ్ళు పెట్టలేదనేసి నేను మీకు షేర్ చేసేస్తాను, ఓకేనా। ఇలా మీరు శారీ మొత్తం చేసేసుకొని తర్వాత వేరే డిజైన్ చేసుకున్నా పర్లేదు, ఇది మధ్యలో ఆపేసైనా మనం రెండో నీడిల్ తీసుకొని ఇంకొక ప్రాసెస్ ఉంది కదా, అది చేసుకోవచ్చు, ఓకేనా। ఓకే, మరి ఇప్పుడు అదేంటో చూద్దాం, ఒక 2-3 టాజల్స్ అన్నా కడితే మనకి డిజైన్ చూడటానికి ఎలా ఉంది అన్నది మనకి కనబడుతుంది కదా, దానికోసం అనేసి ఒక 3 టాజల్స్ కట్టాను, ఓకేనా। ఇది ఆపేసి మనము వేరే నీడిల్ తోటి ఇంకో లైన్ చేద్దాం, ఓకేనా। నేను ఇలా పరుపు మీద పెట్టుకొని చేస్తానండి, బెడ్ పైన పరుపు మేము పెట్టుకొని చేసుకుంటున్నాను। మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ సోఫా మేము పెట్టి చేసుకోండి, లేదంటే సోఫా మీద క్లాత్ వేసేసి ఒకటి బ్యాక్గ్రౌండ్, వీడియోస్ వాళ్ళకైతే అవసరం కానీ మామూలుగా అవసరం లేదు, ఇలా పెట్టుకొని చేసేసుకోండి। నేను ఇది మధ్యలో ఆపేసాను కదా, ఇది కొంచెం స్టిఫ్గా ఉండటం కోసం నేను ఇలా దూరంగా లాగేసి బెడ్ పైన కుచ్చేసుకున్నాను, ఓకేనా, దారం అంతే, ఓకేనా। ఇదేంటో చూద్దాం, ఇప్పుడు మనం ఈ బీడ్స్ తీసుకున్నాం కదా, కొన్ని వీటితో చేద్దాం, ఇది కూడా 8 లైన్స్ తీసుకోండి, ఇందాకట్లాగానే కింద నుంచి కుచ్చండి శారీకి,
కుచ్చేసి సేమ్ అలానే ముడేసుకోండి. ఇక్కడ మనం రెండు మూడు ముళ్ళు వేసినాం కదా ఇందాక, అది కాక ఈ కిందనే మనం లాస్ట్లో ముడి వేసింది కూడా అక్కడే ఉంటుంది కదా, అవి ఈ దారాలు పైకి రావడానికి కొంచెం తట్టుకుంటూ ఉంటాయండి. ఆ ముడుల్ని మీరు సైడ్కి పెట్టేసుకుంటే మీకు ఈజీ వే అవుతుంది, ఈజీ అవుతుంది కుట్టడానికి. అంటే కొంచెం జరుపుకోవాలి, లేకపోతే ఇవి తట్టుకుంటాయి కింద ఇరుకిరుకుగా. ఇంకేనా, ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ టాజెల్ లోపల నుంచి నీడిల్ తీయండి. తీసి పక్కన ఉన్న బీడ్కి కూడా తీయండి. ఇలా ఒకేసారి కుచ్చేస్తే, పక్క పక్కనే ఉన్నాయి కదా, ఒకేసారి కుచ్చితే బెటరు. ఓకేనా, ఇలా ఈ బీడ్ లోపల నుంచి నీడిల్ తీయండి. ఇలా తీసిన తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, 3 తీసుకోండి. 3 బీడ్స్ గోల్డ్ తీసుకొని 1 లీఫ్ తీసుకోండి. మళ్ళీ 3 బీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఈ థర్డ్ వన్ బీడ్ ఉంది కదా, దీనికి కుచ్చండి. దీంతో పాటు టాజిల్కు, ఇంకా పక్కనే ఉన్న ఇంకొక బీడ్కి. ఇంకా ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఇంకొక లీఫ్ తీసుకోండి. ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. ఈ మూడు కూడా అండి మనకి కొంచెం ఇలా వస్తుందన్నమాట. అయితే ఈ 2 తీసుకుంటే దీనికి ఖచ్చితంగా సరిపోతుంది, కానీ లీఫ్ అనేది మనకి మధ్యలో ఏమవుతుందంటే స్టిఫ్గా పైకి వస్తుందన్నమాట, స్టిఫ్గా ఉండి. అలా ఉండకుండా మనకి ఇలా కర్వులాగా ఉందనుకోండి, లీఫ్ ఫ్రీగా ఉంటుంది. కొంచెం రెండు రెండు పూసలు పెట్టి చేస్తే ఏమవుతుందని అంటే ఇది స్టిఫ్గా ఉండి మనకి మంచిగా అనిపించట్లేదు అన్నమాట. అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను బీడ్స్. మీకు దీన్ని ఆనుకొని ఉంటుంది 2 బీడ్స్ అయితే. ఇక అలా కాకుండా 3 తీసుకుంటే ఏంటంటే కొంచెం కిందికి వస్తుంది కదా, బాగుంటుంది అనేసి 3 తీసుకున్నాను. ఓకేనా, ఇంకంతే అండి మన ఇవాళ డిజైన్. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఇది అయితే మాత్రానికి చాలా 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 బాగా వస్తుందండి డిజైను, ట్రై చేయండి. సింపుల్గా చేయడము సింపులే, మనకి బీడ్స్ కూడా అల్లేది ముళ్ళేసేది. మామూలుగా మనం ఫ్లవర్ బీడ్స్ అల్లుకుంటాం కదా, అలా చేసేది ఏమీ లేకుండా చాలా సింపుల్గా క్లాస్గా వెళ్ళిపోతుంది అన్నమాట డిజైను. ఓకేనా, ఇంకంతే. మరి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేదంటే బిజినెస్ పేజ్ కానీ ఫాలో అవ్వాలని అంటే నా ఐడి వచ్చేసి శారీ ఫ్యాషన్స్ సిడి అండి. అన్నిటికీ ఒకటే ఐడి ఉంటుంది, శారీ ఫ్యాషన్స్ సిడి అండి. వాటిలో ఉంటాయి నా డిజైన్స్ వచ్చి. ఓకేనా, చాలా వరకు డిలేట్ అయిపోయినాయి ఇన్స్టాగ్రామ్ పిక్స్, మళ్ళీ రీసెంట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు, వస్తాయి పిక్స్ కూడా. ఓకేనా, ఇంకంతే. మరి బిజినెస్ పేజ్లో ఉంటాయండి, ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయినలే కానీ చాలా వరకు ఇంకా కొన్ని పెట్టలేదు కూడా, బిజినెస్ పేజ్లో అయితే ఉంటాయి. ఓకేనా, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కొంచెం రివ్యూ ఒకటి హెల్ప్ చేయండి, అంటే డిజైన్స్ ఎలా ఉన్నాయి మరి అనేసి. అంతే, డిజైన్స్ ఎలా ఉన్నాయి, వర్క్ ఎలా ఉంది, నీట్నెస్ కానీ ప్రైస్ కానీ ఇవన్నీ ఉంటేనే కదా రివ్యూ ఉంటుంది, రివ్యూ రేటింగ్ చూడండి కొంచెం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ శారీ వచ్చి ఈ కలర్ అండి, యాష్ కలరే, కాపర్ విత్ కాపర్. ఓకేనా, ఇలా ఉంది. బాయ్ అండి, నైట్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో కలుసుకుందాం.
थैंक्स फॉर वाचिंग।